నారాయణపేట జిల్లా నర్వ మండలం కొత్తపల్లి గ్రామం రహదారి పరిస్థితి దారుణంగా ఉందని ఉప సర్పంచ్ రాజారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు నిండి పొర్లడంతో ప్రధాన రహదారికి వెళ్లేందుకు అవకాశం లేకపోయిందని అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. एमपी गारी जडीसी गार मंडल पार्टी अद्यक्ष की अंदर की मैं मनजे मैं गत 3 रोज वर्षाल ओक दाटनीय सर काबीर मीन दय उमएलए गार दृष्टि दीन तक रोड शांशन चेरक मंडलाधिकार कलेक्टर यानी प्रति मैं विनक निडाम हास्पिटल को आम ओगला ఈనంగా తిరుగుతుందంటే ఒకసారి కంట నీళ్లు వస్తున్నాయి సార్. ఎందుకు ఇంత మా పదవులకు కూడా రాజీనామా చేసేది ఆవేదన మాలో ఉంది సార్. ఎందుకంటే మా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటలేరు సార్. మా మీద దయ ఉంచి మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని దీని తక్షణమే బిర్జీ బీటీ రోడ్ శాంక్షన్ చేయిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. మీకు దయచేసి పాదాభివందనాలు చేసుకుంటూ మా మండల పార్టీ లీడర్లకు అందరికీ ఎంపీపీ గాని జడ్పీటీసీ గారి గాని అందరికీ పాదాభివందనాలు చేసి కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇది మా ఆవేదన సార్. మేము ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాం సార్. ఎటు వెళ్ళినా లక్కడిదొడ్డి నుంచి వెళ్ళినా అక్కడ ఇబ్బందులే. మా ఊరు ఎటు దాటి వెళ్ళినా మొత్తం ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళు సార్. నిన్న ఒక గర్భిణీ స్త్రీ ఊరు దాటి వెళ్తుంటే ఆమె ఎంత నరకం అనుభవించిందో ఒక్కసారి మా ఆవేదనని అర్థం చేసుకుని కోరుకుంటున్నాం సార్. ఇది మా ఆవేదన సార్. మేము ఎవరిని విమర్శించడం లేదు సార్. ఖచ్చితంగా మీరు చేయిస్తారని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్లి తక్షణమే చేయిస్తారని. ఎందుకంటే మేము మీ కార్యకర్తలం సార్. మేము గత కొన్ని సంవత్సరాలుగా మీకు అడుగుతూనే ఉన్నాం సార్. ఎందుకంటే ప్రతి విలేజ్ కి బీటీ రోడ్ అయింది. మా విలేజ్ కావడం లేదు సార్. మేము మీకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే చేయిస్తారని కోరుకుంటూ మీ కొత్తపల్లి